కుప్పంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, 2022 సెప్టెంబర్లో చేయూత కోసం సీఎం వైఎస్ జగన్ కుప్పంలో పర్యటించారు. అప్పుడు సీఎంను హంద్రీనివ కాల్వ పూర్తి చేయాలని కోరాం. అప్పుడు ఇచ్చిన హామీ మేరకు నేడు హంద్రీనివ కాల్వ పనులు పూర్తి చేసి నీరు అందిస్తున్నారు. రానున్న రోజుల్లో కుప్పంకు ఈ హంద్రీనివ కాల్వ జీవనాడి. దాదాపు 54 చెరువులు ఈ కాల్వ ద్వారా నింపుతాం. దివంగత రాజశేఖర రెడ్డి పాలర్ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే చంద్రబాబు అడ్డుకున్నారు. నేడు ఆ అడ్డంకులు తొలగిపోయి ఆ ప్రాజెక్టు కూడా సిద్ధం చేస్తున్నాం. 35 ఎమ్మెల్యేగా ఉండి చంద్రబాబు కనీసం సాగునీటికి కూడా ప్రాధాన్యతను ఇవ్వలేదు. కుప్పంలో చంద్రబాబు 8వ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. సీఎంసీ వైఎస్ జగన్ కుప్పంను మున్సిపాలిటీ చేయడమే కాకుండా భారత్ అభ్యర్థన మేరకు 60 నిధులు కేటాయించారు. కుప్పంలోని 2 రాజన్న క్యాంటీన్ ద్వారా రోజు 1000 మందికి భోజనాన్ని అందిస్తారు. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ కుప్పం పైన చూపిన శ్రద్ధలో చంద్రబాబు కనీసం 10% కూడా చూపలేదు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలన్న తపన కంటే డబ్బులు వస్తే చాలని అనుకుంటున్నారని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని అన్నారు. సింధు గారు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని అతని కాలంలో పూర్తి చేసి మాకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం సమావేశంలోనే అనౌన్స్ చేశారు. తప్పకుండా పూర్తి చేస్తాం ఎన్నికల లోపల. ఆ విధంగానే ఎన్నికల లోపల పూర్తి అయింది. నీళ్ళు కూడా అవసరం మరి ప్రజలందరికీ కూడా ఇది చాలా అంటే జీవనాడి మాదిరి రాబోయే రోజు ఎందుకంటే ఎక్కువ మంది ఆర్థిక స్థితి రాష్ట్ర మీద డిపెండ్ అయ్యే ప్రాంతం కూడా వీధి ఆరు వేల 300 ఎకరాలు ఇది దాదాపు 54 చెరువులు కూడా దొరుకుతారు. ఇదే కాకుండా ఇంకా గతంలో రాజశేఖర గారు మా నేను అప్పుడు మంత్రిగా ఉండి మీద దృష్టి పెట్టి అప్పుడు పనిచేస్తా ఉన్నప్పుడు పాలన ప్రాజెక్టులో మనం చేయించి ఇద్దరు కూడా పంపించాము. పని జరిగే తరుణంలో తమిళనాడు గవర్నమెంట్ చేత చంద్రబాబు నాయుడు పట్టుబట్టి ఆ రోజు ఉన్న జగన్ గారిలో ఉన్న ప్రభుత్వం సుప్రీం కోర్టులో కాకపోవడం, సుప్రీం కోర్టులో కూడా అది చాలా రోజులు రాజ్యం నడవడం, అందువల్ల పాలన ప్రాజెక్టులు మంచి చేపట్టలేకపోయాం. ఈరోజు అది కూడా క్లియర్ అయింది కాబట్టి ఆల్రెడీ జీవో కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు దానికి ఫౌండేషన్ స్కీమ్ కూడా వేస్తారు. త్వరలో అది కూడా చెప్పాను. వీటికి తోడు ఇంకా రిజర్వాయర్లు కూడా ప్రస్తుతంగా ఉన్నాయి. వాటికి కూడా ఎన్నికల తర్వాత ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడ 24 గంటలు సాగునీరు కానీ సాగునీరు కానీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మా ప్రభుత్వ కండిషన్ ఆలోచన మీద పనిచేస్తా ఉన్నామని తెలియజేస్తాం. మరి మీరు గుర్తుంచుకోవాల్సింది 30 ఇక్కడ సర్వ తప్పుడు అన్నాడు. అలాగే 8 కానీ పూజ చేయబోతూ ఉన్నాడు. ఈ 30 14 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 14 ముఖ్యమంత్రిగా ఉండి మిగతా కూడా అతను ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. ఏ హోదాలు కూడా అతను ఈ అతిథివాళ్ళు తీసుకోవాలని ఆలోచించడం లేదు. వాళ్ళ ప్రాజెక్టు కట్టాలని ఆలోచన లేదు. ఇరిగేషన్ మీద అతను ఏమైనా సర్వే చేయలేదు. తాగునీటి కానీ సాగునీటి కానీ ప్రాధాన్యత ఇవ్వలేదు. కేవలం మీద నీటి మొత్తంగా 4 అట్లా నల్లగా తెలిసి డెవలప్ చేశాను చెప్పి చూస్తే కుటుంబం 4 సంవత్సరాల్లో మేము ఒక మున్సిపాలిటీ తీసాము. మున్సిపాలిటీకి పర్మనెంట్ బిల్డింగ్ ప్రోగ్రెస్లో ఉంది. దాదాపు 7 కోట్లతో ఒక ప్రోగ్రెస్లో ఉంది. ఆర్టీఓ అంటే రెవెన్యూ డివిజన్ ఆఫీసర్గా చేశాము. పోలీసులుగా కూడా చేశాను. మరి అధికారులు నియమించేది కాకుండా ఇక్కడ వారికి పర్మనెంట్ భవనాలన్నీ కూడా మున్సిపాలిటీ చేసిన తర్వాత భారత అభ్యర్థన మేరకు 60 లక్షల 66 కోట్ల రూపాయలు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపాలిటీ ప్రజలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కుటుంబం మీద శ్రద్ధ తీసుకుని ఏది అడిగినా కూడా కాదనకుండా ఇచ్చిన సంగతి
ఈ కుప్పం ప్రజలందరికీ కూడా తెలుసు, జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందరికీ తెలుసు. మేము ఇక్కడ రాజన్న క్యాంటీన్ అని చెప్పి ఒకటి ఉంటే మా బాధ్యత అంటే రోజువారీ కూడా వేల మంది ఫోన్ చేసే పరిస్థితి ఉన్నారు. మరి వాళ్ళు మాకు నీట్గా చేయలేక ట్రాక్టర్ మీద వచ్చి కట్టసేపు ఇచ్చేసి వేలు పరిస్థితి ఉంది. మేము రెండు చోట్ల పెట్టడానికి ఉంటున్నాను. ఉదయం కూడా పూల మార్కెట్ దగ్గర అక్కడ వచ్చే రైతులందరికీ కూడా అనుకూలంగా ఉండాలని ఇంకోటి మార్కెట్లో పెట్టాము. బాగా అంతకుముందు దాదాపు రోజుల్లో మీ నుంచి వేలు మీద దాకా ఫోన్ చేస్తా ఉన్నారు. మరి ఈ విధంగా ఏం చూసినా కూడా పార్టీ పరంగా చూసినా లేకపోతే ప్రభుత్వ పరంగా చూసినా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నంత శ్రద్ధలో 10% కూడా ఈ కుప్పం అభివృద్ధి మీద కానీ ఈ కుప్పం ప్రజల ఆకాంక్షల మీద కానీ చంద్రబాబు పనిచేయలేదు. నిజం గెలవాలని మేము కూడా కోరుకుంటూ ఉన్నాం. తప్పనిసరిగా ఎన్నికలు అయితే ఫలితాలు వస్తాయని నిజం గెలుస్తాం.